ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు 5 సంవత్సరాల పదవీకాలం పాస్టర్గా కొనసాగుతారని ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరేట్ రెవరెండ్ సరెల్లా అనిల్ కిరణ్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశ్రీ బాబు ఉత్తర్వుల మేరకు 2022 మే 31వ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరిగా 5 సంవత్సరాల కాలపరిమితితో నియమితులయ్యారని తెలిపారు. చర్చ్ అండ్ హై కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుండి పాస్టర్గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలో నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పైన సెలాడికి వెళ్ళంటే స్త్రీల విభాగంలో ట్రెజరర్గా ఈస్ట్ గోదావరి చేశాను. అసలు దీనికి ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే ఏ ఒక్కటి కూడా వారు చేసే పని కరెక్ట్ కాదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను. నేను అది ఏమైనా అనుకోండి, కానీ ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవునికి సేవ చేసేవారుగా చేయాలి. కానీ ఇలాంటి భయంకరమైన స్థితి తీసుకురావడం అనేది దేవుని అవమానపరచడమే. కనుక ఎవరు అవమానపరుచుతున్నారు అనేది గాడ్ ఓన్లీ నోస్. మేము ఎవరి గురించి మాట్లాడటం లేదు. ఏదేమైనా అనిల్ కిరణ్ గారు అంటే మా పాస్టర్ గారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పాలంటే వచ్చిన మీ అందరికి కూడా పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి కౌంటర్ గా ఇది తెలియజేయడం గురించి ఈ ప్రెస్ మీట్ కి మీ అందరిని పిలవడం జరిగింది. నా పేరు రెవరెండ్ అనిల్ కిరణ్. ఈ సంఘంలో 2022 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్ గా చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది. నేను 2022కు ముందు జరిగినటువంటి పరిస్థితి కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారో వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వారు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి క్లోరిడై చర్చ్కి, అలాగే ఎపిఫానియా లోదరన్ చర్చ్కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినెట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అన్న యాక్చువల్గా సినెట్ ప్రెసిడెంట్ గారు 31వ తారీఖు ఈయన ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఈయన 2వ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని 8:30 చర్చ స్టార్ట్ అవుతుందనగా 8:15 ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. అయితే నన్ను ఇక్కడ మోడర్న్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. నాతో పాటు పిసిసి ఏమీ లేదు. నేను వచ్చేటప్పటికి పిసిసి సభ్యులు ఎవరు లేరు. మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో ఎడ్హాక్ కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను. ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది. మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ గారు వచ్చారు కాబట్టి ఆ దినాన ఆయన ఆర్డర్ మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నేనే వాక్యం చెప్పాను, నేనే సంస్కారం ప్రభురాత్రి సంస్కారం ఆరాధన చేశాను, నేనే కార్యక్రమాన్ని చేశాను. ఆయన్ని పాస్టర్ గా సినెట్ ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినెట్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మా ఎడ్హాక్ కమిటీ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఇప్పుడున్న 2 పాస్టర్లతోనే మేము జరిపించుకుంటాం, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి వారు దాన్ని బట్టి ఆయన వద్దు అని చెప్పి ఎడా కంపెనీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మీ అందరికి కూడా తెలియదు. ఆ కాపీని ఆధారం చేసుకుని ఎం కిషోర్ కుమార్ ఎడా కమిటీ మెంబర్. నేను అనిల్ కుమార్ అనిల్ కిరణ్ గారు పదవి ఉన్నంతకాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి. ప్రధానం అంతే. ఏంటంటే మెయిన్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే అసిస్టెంట్ పాస్టర్ల గురించి వచ్చిన గొడవ తప్ప మెయిన్ పాస్టర్ని మార్చమని ఎక్కడా కూడా ఆర్డర్లు ఎక్కడా కూడా లేదండి. ఆయనతో పాటు ఈయన్ని కూడా పంపించేయమని వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఎందుకు పంపిస్తారండి? అనిల్ కిరణ్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అసలు ట్రాన్స్ఫర్ అయ్యింది అసిస్టెంట్ పాస్టర్ గారికి. ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా
క్యాన్సిల్ చేశారు ఆయన ఆర్డర్. ఆయన కాసేపు అసిస్టెంట్ పాస్టర్ అంటారు, కాసేపు మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ పాస్టర్ అంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న లెటర్లు కూడా ఒకసారి చూస్తే మీకే తెలుస్తుందండి అసిస్టెంట్ పాస్టరా మెయిన్ పాస్టరా. అసిస్టెంట్ పాస్టర్లో వచ్చిన గొడవేనండి ఇదంతా. అతనికి యాక్చువల్గా అసిస్టెంట్ పాస్టర్గా ఇక్కడ ఇచ్చారు, క్యాన్సిల్ చేశారు. అతను మెయిన్ పాస్టర్గా రంపచోడవరం వేశారండి. ఇక్కడ అయితే సెక్రటరీపల్లి వేశారు, సారీ సెక్రటరీపల్లి వేశారు. ఇక్కడ 15,000 ఎంత జీతం అయితే అక్కడ 35,000 జీతం అండి. అది వదిలేసుకొని ఎక్కడ ఎందుకు ఉంటాడో అర్థం కావట్లేదు సార్. మరి స్థానికుడు పాస్టర్ అయినా కానీ రిటైర్ టైంలో ఎలాగెక్కడ వేస్తారో అలాగే వేయాలి తప్ప మధ్యలో ఎవరిని కూడా ఇలా వేయరు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ రిటైర్డ్ ఏజ్లోనే వేస్తారు తప్ప యంగ్ ఏజ్లో ఎక్కడ కూడా వేయరుగా సార్. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అనిల్ కిరణ్, అనిల్ కిరణ్ గారు పాస్టర్ గారు, ఆయన పదవి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఉంచిన తర్వాత వేరే పాస్టర్ని తెచ్చుకోమనండి. మేమందరం సపోర్ట్ చేస్తాం దానికి. ఈయనకి ఇంకా 3 సంవత్సరాలు ఎంత ఉంచాడు, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత పంపించేద్దాం. అది సార్ మా మెయిన్ డిమాండ్. పర్సన్లు తీసుకొచ్చి చూపించి నేను చెప్పడం జరిగింది. సభాముఖంగా పత్రికా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలిగేషన్స్ చేసిన వారిలో శ్రీమతి సకిలి పుష్పబింద ఆమె నా ఎదురుగా కూర్చొని నన్ను దుర్భాషలాడుతూ కొన్ని ఎలిగేషన్స్ చేసింది ఆ రోజు. మరియు వడ్డీ ఎగులెదిరైన అతను ఏం చేశాడంటే ఎలిగేషన్ అట అనుమానం వచ్చి చేశాడట, అనుమానం వచ్చి చేశానని అన్నాడు. అది కూడా రికార్డ్ అయ్యి ఉంది. మరియు నా గురించి, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండి నాకు పరువుకు భంగం కల్పిస్తూ ఎం ప్రమోద్ కుమార్ అనే అతను మరియు త్వరలపాటి మణికుమార్ అనే అతను సోషల్ మీడియాలో అసభ్యంగా నువ్వు తప్పుడు పోస్టింగ్ పెడుతూ నేను మాట్లాడిన మాటలను ముందువి వెనక్కి కట్ చేసి క్లిప్స్ లాగా ఏదో చిన్న ముక్క పెట్టి నాకు పరువు భంగం కలిగించారు. మరియు మా సంఘ పరువు కూడా తీశారు. వారందరి మీద కూడా నేను సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటాను. అది మీ పత్రికా ముఖంగా కూడా వారందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, నలుగురికి కూడా. థ్యాంక్ యూ.